ఏలూరు అగ్రహారంలో రామకోటి మైదానంలో నిర్వహించిన 91వ శ్రీ రామకోటి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం ఆలయ ఆవరణలో భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 2000 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవ కమిటీ అధ్యక్షులు గాదంశెట్టి రమేష్ కుమార్ మాట్లాడుతూ రామకోటి మహోత్సవాలను ఇంతటి ఘనంగా నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఏడాది భక్తులు నగర ప్రముఖుల సహకారంతో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. రామకోటి విశ్వ శాంతి సమాజం వారు దేవుడి దగ్గరికి ఎదురుకు వచ్చేయండి, ఇక్కడ వచ్చి కూర్చోండి. ప్లేట్లు కానీ మొత్తం ప్లేట్లు కానీ డ్రమ్ముల్లోని మాత్రం వాటికే వెయ్యవలేదు. సమాజం వారు భక్తులందరికీ శ్రీ రామకోటి విశ్వాంత సమాజం తరఫున కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. 91వ శ్రీ రామకోటి మహోత్సవాలు ఫిబ్రవరి 25న ప్రారంభమైంది. 26 ఫిబ్రవరి అనగా ఈ రోజు వరకు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మా అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఇప్పటికి సుమారు 1500 మంది ఈ అన్న సంతర్పణలో పాల్గొన్నారు. ఒక 2000 మంది వస్తారని చెప్పి మా అంచనా. ఈరోజు సాయంత్రం కూచిపూడి నృత్యం కార్యక్రమంతో ఈ కార్యక్రమాలు 91వ శ్రీ రామకోటి మహోత్సవం కార్యక్రమాలు పూర్తవుతాయి. ఈ కార్యక్రమాలకి సహకరించిన విరాళాలు ఇచ్చి సహకరించిన పెద్దలందరికీ, అలాగే కార్యక్రమాలకు ఇచ్చేసి విజయవంతం చేసిన భక్తులందరికీ కూడా శ్రీ రామకోటి విశ్వాన సమాజం తరఫున కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఈ సంవత్సరం తోలు బొమ్మలాట కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన కాటర్ విజయ్ గారు ఎంతో వ్యయానికి ఖర్చు పెట్టి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. రామకోటి విశ్వాన సమాజం తరఫున వారికి మరొకసారి కృతజ్ఞతలు ఈ విధంగా తెలియపరుచుకుంటున్నాం. అలాగే నూకల రామకృష్ణ గారు దారి విరాళం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహకరించారు. వారికి కూడా రామకోటి విశ్వాన సమాజం తరఫున కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం చేయడానికి సహకరించిన ఏలూరు ప్రజలందరికీ కూడా, చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ కూడా మరొకసారి రామకోటి తరఫున కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. నమస్కారం.